కిచెన్లో అండి. వెల్కమ్ టు మై ఛానల్ వర్ధిని తెలుగు వ్లాగ్స్. సో నిన్నటి ఊటీ వ్లాగ్ కంటిన్యూషన్ అన్నమాట ఇది. బోట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ముందు చూసారు కదా ఒరిజినల్ ఆడియో పెట్టాను నేను. సో మా వాడైతే చాలా భయపడిపోయాడు. అసలు
ఎక్కేద్దాం ఎక్కేద్దాం అన్నాడు. సో ఎక్కినంత సేపు లేదనమాట, అమ్మ దిగిపోదాం అమ్మ దిగిపోదాం, బోట బోట దూదు అని అలా ఏడుస్తూనే అనిపి ఉన్నాడు. కొంచెం ఎక్సైట్మెంట్ ఉన్నా కొంచెం నాకు భయం వేసింది అనమాట, ఎందుకంటే పిల్లలతో ఎక్కాం కదా అందుకని చెప్పేసి. సో ఇంకొక బోట్ ఉంది, అదైతే కొంచెం స్టిఫ్గా ఉందనమాట. సో మా ముందు ఉంది కదా ఆ బోట్, సో ఆ బోట్ వచ్చేసరికి ఒక ఇది ఇంకా డౌన్గా ఉంది. ఇంకొక బోట్ ఉంది, అది 15 మెంబర్స్ దాకా కూర్చోవచ్చు అనమాట. సో అదైతే కొంచెం బాగుందనమాట. ఇదైతే కొంచెం అలాగ అప్ అండ్ డౌన్స్ అవుతూనే ఉన్నాయి. సో ఇంకా బోట్ రైడ్ అదే అయిపోయిన తర్వాత ఇంకా అక్కడే కేఎస్టీడీసీ వాళ్ళది, కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళది అనమాట. సో అక్కడ రెస్ట్ పక్కనే మేము తీసుకున్న విల్లాస్ ఐ మీన్ రిసార్ట్ పక్కనే ఉంది. సో ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ అనమాట. సో మనం ఒక ట్రిప్ వేసుకున్నామంటే ఒక రీజనబుల్ ప్రైసెస్లో మనం అక్కడ తినచ్చు అనమాట. సో మనం ట్రిప్కి అయ్యే ఖర్చుకి ఫుడ్ అంత మరీ కాస్ట్లీగా నాకైతే అనిపించలేదు. ఫుడ్ అయితే ఒక 2000 దాకా అవుతుంది అనమాట 2 డేస్కి. 2000 కూడా అవ్వదు, 1500 అలా అవుతుంది అనుకుంటా. ఒక 4 మెంబర్స్ అలా వెళ్తే ఇంకా పిల్లలకైతే ఏమీ లేదు, కర్డ్ రైసే పెట్టానమాట చిన్న బాబుకైతే. సో మా వాడికి ఫస్ట్ వాడికి ఏది కావాలంటే అది ఓకే అని వదిలేసాము. ఎక్కడికైనా వచ్చినప్పుడే కదా వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి. బాబుకైతే ఓన్లీ కర్డ్ రైస్ పెట్టేదాన్ని, నేను సిర్లాక్ తీసుకెళ్ళాను అది కూడా పెట్టేదాన్ని అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది అనమాట మేమున్న హోటల్, ఐ మీన్ మేమున్న రిసార్ట్ పక్కన హోటల్ అనమాట ఇది. సో ఓన్లీ రిసార్ట్లో ఉన్న వాళ్ళకి, బయట వాళ్ళకి ఇంకా ఏదైనా సరే, సో వాళ్ళు కాంప్లిమెంటరీ కింద వన్ మీల్ అయితే వాళ్ళు అన్లిమిటెడ్ ఇస్తారు అనమాట. సో అన్లిమిటెడ్ బఫెట్ ఇస్తారు కాంప్లిమెంటరీ కింద మనం ఆ రిసార్ట్లో బుక్ చేసుకున్నందుకు. సో ఇదంతా అక్కడ ఉన్న గ్రీనరీ అనమాట. సో ఇప్పుడు మేము ఉన్న కోటేజ్ టూర్ మీతో చూపిస్తున్నాను నేను. సో హోటల్ నుంచి ఎంట్రన్స్ అనమాట ఇది. సో హోటల్ నుంచి రిసార్ట్లోకి ఎంట్రన్స్ ఉంది, రిసార్ట్ నుంచి హోటల్లో కూడా ఎంట్రన్స్ ఉందన్నమాట. పక్క పక్కనే ఉంటాయన్నమాట ఈ హోటల్. సో నాకైతే హౌస్ భలేగా అనిపించింది అసలు ఎక్స్పీరియన్స్. నాకు ఈ ఊటీ టూర్ మాత్రం సూపర్ సూపర్ నచ్చేసింది. సో ఇది హోటల్ మయూరి సుదర్శన్ అనుకుంటా. సో పేరు వచ్చేసి నిజంగా సూపర్ ఉందండి. కొంచెం ఇంకా ముందు వుడెన్ కాటేజెస్ కూడా ఉన్నాయి, కొంచెం కాస్ట్లీ అంట. సో అందుకని చెప్పేసి మనకి మనం రీజనబుల్లో అయితే ఇవి తీసుకోవచ్చు కంపల్సరీగా. సో అంతకుముందు ఇంకా కిందకి ఇంకా రిసార్ట్స్ ఉన్నాయి, సో అవి కూడా కొంచెం రీజనబుల్ కాస్ట్లోనే ఉంటాయంట. సో అందుకని చెప్పేసి సో మేమైతే ఇది ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి ఇదైతే బుక్ చేసుకున్నాము. ఇది వచ్చేసరికి మాకు డబల్ బెడ్ ఉన్న కాటేజ్ ఇచ్చాడనమాట. సో కిడ్స్తో ఉన్నామని చెప్పేసి మేము నార్మల్ రూమే బుక్ చేసుకున్నాం, బట్ కిడ్స్తో ఉన్నాం కదా అని ఇచ్చాడనమాట. సో ఇది వచ్చేసరికి అక్కడ ఉన్నాయి కదండి, సో అవన్నీ వుడెన్ కాటేజెస్ అనమాట. నిజంగా వుడెన్ కాటేజెస్ కూడా వ్యూ నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. బట్ 5000 అలా అనుకుంటా పర్ డే. సో అది కొంచెం కాస్ట్లీ కదా, బట్ మనం చూసి అయితే ఎంజాయ్ చేయగలం కదా. ఇంకా ఇక్కడ ఫొటోస్ అవి తీస్తున్నారనమాట మా హస్బెండ్, నేను వీడియో తీసుకుంటున్నాను, ఆయన ఫొటోస్ తీస్తున్నారు సైమల్టేనియస్గా. ఇంకా ఇది వచ్చేసరికి ఆ హోటల్ ఉన్న గార్డెన్ టూర్ అనమాట. వీళ్ళు కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే అంతలా అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారా అనిపించింది. సో ఇదంతా కూడా అక్కడ గార్డెన్ అనమాట. సో ఇక్కడ చాలామంది బయట నుంచి విజిట్ చేసే వాళ్ళకైతే టికెట్ తీసుకుని వెళ్ళచ్చు, వేరే ఎంట్రీ ఉంది. అక్కడ హోటల్లో స్టే చేసిన వాళ్ళకైతే ఫ్రీ అనమాట. సో నార్మల్గానే హోటల్ నుంచి డైరెక్ట్గా వే ఉంది, అందులోంచి వెళ్ళి చూడొచ్చు అనమాట. సో మొత్తం గ్రీనరీ అండి, నిజంగా ఇంత గ్రీనరీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నందుకు నిజంగా హ్యాండ్స్ ఆఫ్ చెప్పచ్చు మనం. సో ఇక్కడ సన్ రైజ్కి డైరెక్ట్గా తగలకుండా వాళ్ళకి వాటికి వామ్గా ఉండే మొక్కలన్నీ కూడా ఒక వేపు వాళ్ళు గ్లాస్ డోర్ అది పెట్టి అక్కడ పెట్టారనమాట ఆ మొక్కలు. సో ఇది వచ్చేసరికి పైనుంచి కింద వరకు వెళ్ళాలన్నమాట, దాని వ్యూ చూపిస్తున్నాను మీకు. ఈ కాటేజ్ ఎదురకుండా ఉన్న పైన ఉన్నాం మేము, ఇది ఇంకా కిందకనమాట. బోల్డ్ ఉంది అసలు, గ్రీనరీ అంతా సూపర్ ఉంది అనమాట.
సో ఇక్కడ వాళ్ళు ఏంటంటే మనం కెమెరాస్ వాళ్ళు కెమెరామ్యాన్స్ ఉంటారు, వాళ్ళు ఫొటోస్ అవి తీస్తారు. మనకు కావాలంటే మనం వాళ్ళకి పే చేసి వాళ్ళతో ఫొటోస్ అయితే తీయించుకోవచ్చు అనమాట, ఫ్యామిలీ ఫొటోస్. సో మనకి ఎన్ని కావాలంటే అన్నీ వాళ్ళు తీస్తారు తీయించుకోవడమే. సో ఇది వచ్చేసరికి ఇంకా కొంచెం కిందకి వెళ్ళామన్నమాట. ఇంకా అదే గార్డెన్ నిజంగా మాకు తిరగడానికి ఒక 1 అవర్ పట్టిందేమో మేబీ, ఎందుకంటే అక్కడక్కడ ఆగుతూ అన్నీ చూస్తూ వెళ్ళాలి కాబట్టి పిల్లలతో ఆగుతూ. ఇక్కడ ఫోటో తీసుకుంటే సో ఇక్కడ ఫోటో ఇక్కడ చాలా షూటింగ్స్ అవి కూడా జరుగుతూ ఉంటాయంట. సో షూటింగ్ స్పాట్ చూసాం కదా, సో మేము అలాంటి షూటింగ్ స్పాట్లని సో అక్కడే రోజా మూవీ షూటింగ్ జరిగిందంట క్లైమాక్స్ సీన్. బట్ అదేంటంటే వాళ్ళు ఇప్పుడు క్లోజ్ చేసేసారు, అక్కడ ఏదో నెగిటివిటీ ఏదో జరిగిందని ఏదో క్లోజ్ చేస్తారు, మేబీ ఓపెన్ చేస్తారేమో. మేము ఇంకా దొడ్డపేట పీక్ అది కూడా చూడలేదు, సో అది కూడా ఎందుకు ఇప్పుడు క్లోజ్ చేసేసారంట. సో అది అవ్వలేదు మాకు చూడడానికి. సో చలి అయితే మాత్రం చాలా బీభత్సం ఉంది అసలు. సో ఇదంతా వాళ్ళ గార్డెనే నిజంగా సూపర్ అండి. ఇంకా ఆ కింద దాకా వెళ్ళాలి మేము. సో మధ్య మధ్యలో ఆగుతూ చూస్తూ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుంటూ వెళ్తున్నాము. సో మా వాడికి కంగారు ఎక్కువ, ఎక్కడ పడిపోతాడు భయం. సో వాడినైనా ముందుకెళ్ళి నేను వెనకాల నడుస్తూ ఉంటాను. సో లేదంటే వాడిని నా వెనకాల నా చేతితో పట్టుకుని రమ్మంటూ ఉంటాను నేను. ఎంత గ్రీనరీ గార్డెన్ టోటల్ అనమాట. గార్డెన్ లవర్ ఎక్కువ గార్డెనింగ్ అది ఇష్టపడే వాళ్ళకి అది కూడా సూపర్. సో నాకు ఈ మెమరీస్ అయితే నిజంగా లైఫ్ లాంగ్ మెమరీ అనమాట. సూపర్ ఉంది ఫ్లవర్. సో నెక్స్ట్ అయితే షూటింగ్ స్పాట్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే ఎక్కువ షూటింగ్స్ ఏదైనా డేంజర్ సీన్స్ అట్లాంటివి తీస్తూ ఉంటారు కదా, సో అలాంటిది అన్నమాట షూటింగ్ స్పాట్ అంటారు దీన్ని. 9th May అని కూడా ఏదో అంటారు. సో మొత్తం తమిళే కదా, సో ఇంకా ప్యూర్ తమిళ అన్నమాట ఇక్కడ. సో ఈ స్పాట్ వచ్చేసరికి నిజంగా సూపర్ ఉందండి. ఎంత గాలి ఎంత ఓ నిజంగా మనుషులు కూడా ఎగిరిపోతారు అంత గాలి వేస్తుంది అక్కడ. సో ఇదంతా వచ్చేసరికి ప్యాకేజ్లో కూడా తీసుకోవచ్చు అనమాట. సో మనకి ప్యాకేజ్లో టోటల్ 12 places చూపిస్తాడు. అది ప్రైస్ వచ్చేసరికి 2000 పడుతుంది. కాకపోతే మేము ఏంటంటే నెక్స్ట్ డే చూసామన్నమాట. పిల్లలతో బాగా అలసట అయిపోతాం, మేబీ దొరకవు కదా మళ్ళీ అన్ని చోట్లకి ఒకేసారి తిరిగేస్తే స్ట్రెయిన్ అయిపోతారని చెప్పేసి మేము ముందు రోజు కొన్ని మన్నాడు కొన్ని కొంచెం కవర్ చేసి మళ్ళీ ఆ రోజే మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. సో అలా ఎక్కచ్చు. సో ఇలాగ రోడ్ వేలో కూడా పైకి వెళ్ళి చూడొచ్చు అన్నమాట. మనం హిల్ అంటే కొంచెం వంపుగా ఉంటుంది కదా అలా ఎక్కాలి, బట్ రోడ్ మీద అయితే నార్మల్ రోడే, కొంచెం హైట్ వెళ్ళే కొద్దీ హైట్ అవుతూ ఉంటుంది అన్నమాట. రోడ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారనుకుంటా ఏదో అక్కడ, బిల్డింగ్ కాదు సారీ, పక్కన ఏదో సమ్ మొక్కలకి ఏదో చేస్తున్నారనమాట అక్కడ. సో దానివల్ల కొంచెం మాకైతే లేట్ అయింది కొంచెం రిటర్న్ అవ్వి రావడం మళ్ళీను. బట్ ఇది కూడా ఒక చూడాల్సిన స్పాటే అనమాట ఊటీలో కంపల్సరీగా. సో మేము ఇంకా కూనూరు అలాంటివి కూడా మిస్ అయ్యాం అనమాట ఈ ట్రిప్లో. కూనూరు కూడా చాలా బాగుంటుందంట, వ్యూ నిజంగా సూపర్ ఉంటుంది. ఓపెన్ ఆయన భయంకరంగా ఉంది సార్, రెడీ అయిపోయింది. ఏంటిది అవుతుంది? మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్ట్ అవుతుంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంత కన్స్ట్రక్షన్.
ఇక్కడికి వచ్చేవాడు చదువుకుంటాడండి. సో ఇంకా దారిలో పైన్ ఫారెస్ట్ అనమాట. ఇది పైన్ ఫారెస్ట్ కూడా నేనైతే దిగలేదు బాబు, అదే టైంకి పడుకుని పోయాడు అనమాట ఒళ్ళో, సో అందుకని చెప్పేసి. కానీ చాలా లోతుంది, మా హస్బెండ్ మా బాబు కూడా వెళ్ళారు కానీ వెంటనే వచ్చేసారనమాట. చాలా లోతుంది, ఎక్కడం కూడా చాలా ఎత్తు ఎత్తు మెట్లు ఉన్నాయి. సో అక్కడ చూసారు కదా, ఎక్కిన వాళ్ళందరూ ఒక మోకాళ్ళు అది పట్టేసుకుంటున్నారు. సో అందుకే వెళ్ళలేదు, అక్కడే కూర్చొని వీడియో తీస్తున్నాను అంతే. సో ఇంకా పైన్ ఫారెస్ట్ చూసి పిల్లలకి కొంచెం ఫుడ్ అది పెట్టేసి మేమైతే రిటర్న్ అయిపోతున్నాం. బై బై టు ఊటీ, రిటర్న్ టు చెన్నై అన్నమాట. సో చాలా మెమరబుల్గా అయితే జరిగింది ఊటీ ట్రిప్ అనేది. బట్ ఏంటంటే మేము రిటర్న్లో వేరే రూట్లోంచి వచ్చాం కదా, సో వెళ్ళడం వేరే రూటు అండ్ రిటర్న్ వేరే రూట్లోంచి తీసుకొచ్చాడు ఈ డ్రైవర్. 12 ఇయర్స్ నుంచి ఇదే జాబ్ అవుతుంది. సో కోయంబత్తూర్ టు ఊటీ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడంట ఎక్కువ. చాలా షార్ప్ నర్వ్ కర్వ్స్ ఉన్నాయి నిజంగా, ఇక్కడ చాలా షార్ప్ ఉన్నాయి అన్నమాట. అసలు మనం తిరుపతి చూస్తాం కదా, సో తిరుపతి కన్నా చాలా షార్ప్ కట్స్ ఉన్నాయన్నమాట. బట్ ఈ డ్రైవర్ చాలా ఎఫిషియెంట్ డ్రైవర్ మా కాబట్టి చాలా బాగా తీసుకెళ్ళాడు. బట్ చాలా స్పీడ్ చేశాడు కానీ కొంచెం భయపడినా కూడా చాలా బాగా తీసుకెళ్ళాడు. సో దారమ్మట అక్కడంతా టీ ప్లాంట్స్ అనమాట, టీ ప్లాంటేషన్. సో మేము టీ ప్లాంటేషన్ కూడా మిస్ అయ్యాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టీ ప్లాంటేషన్ కూడా చూడొచ్చు అనమాట. మేము దొడ్డబెడ్డ పీక్ అనేది వాళ్ళు క్లోజ్ చేసేసారు, సో ఏవో వర్క్స్ జరుగుతున్నాయని క్లోజ్ చేసేసారు. బట్ ఏంటంటే కోనూరు, సో కోనూరు అండ్ పీక్ పాయింట్ అనమాట, ఆ రెండు మేమైతే మిస్ అయిపోయాం. బట్ ఓకే, ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. కొంచెం కాకపోతే కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.